క్రైస్తులో హెలూయ ప్రభు అయిన నామలో మీ అందరికీ ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను ఈ ప్రత్యేకమైన సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తిని గురించి మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను బైబిల్ గ్రంథంలో ఉన్న అనేక మంది వ్యక్తుల జీవితాలను మనం ధ్యానిస్తున్నప్పుడు వారిలో ఉన్న అనేక ఆధ్యాత్మిక విషయాలను బట్టి మనం కూడా పాఠాలు నేర్చుకోవచ్చు బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాలను ఎందుకు ప్రభు ప్రస్తావించారంటే స్త్రీలు కానీ పురుషులు కానీ రకరకాల వ్యక్తుల గురించి ఎందుకు ప్రస్తావించారంటే వారి ద్వారా మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలని బైబిల్ గ్రంథంలో కొంతమంది జీవిత చరిత్రలు సుదీర్ఘకాలం పాటు ఎక్కువ అధ్యాయాలు కొనసాగితే కొంతమంది జీవితాలు మాత్రం ఒక అధ్యాయానికి లేదా కొన్ని వచనాలకు మాత్రమే పరిమితమై ఉంది ఎక్కువ అధ్యాయాలు వారి గురించి రాయడాన్ని బట్టి వారు గొప్పవారని తక్కువ అధ్యాయాలు లేదా తక్కువ వచనాలు మాత్రమే రాయడాన్ని బట్టి వారు అల్పులని మనం ఏమాత్రం అనుకోకూడదు దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఓ ప్రత్యేకమైన ఉద్దేశాన్ని దాచారు కాబట్టే వారిని గురించి బైబిల్ గ్రంథంలో ప్రభువారు తెలియచేశారు ఈరోజు చాలామంది అంతగా పట్టించుకొని ఒక వ్యక్తిని గురించి మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను బైబిల్ గ్రంథం చరిత్రతో మిలితమై ఉంది బైబిల్ చదివేటప్పుడు ఇందులో వ్రాయబడిన చరిత్రను మనం చక్కగా అర్థం చేసుకున్నప్పుడు అందులో ఉన్న భాగాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి దావీదు భక్తుని గురించి మనందరికీ తెలుసు దావీదు దేవుని చేత ఇస్రైల్ ప్రజలకు రాజుగా ఉండడానికి నియమించబడ్డాడు అతని జీవితంలో పట్టాభిషేకం పొందడానికి రాజుగా పరిపాలన చేయడానికి ముందు ఎన్నో శోధనలు సమస్యలు శ్రమల గుండా ఇంటి వారి నుండి బయట వారి నుండి కూడా ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది దావీదు తన జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సవాలు కూడా బయట నుండి వచ్చేది కొన్ని సందర్భాలు అయితే ఇంటి నుండి వచ్చే సందర్భాలు కూడా అతను కలిగి ఉన్నాడు ప్రాముఖ్యంగా అతని కుమారుడైన అభిషాలోము దావీదును ఎంతగానో బాధ పెట్టాడు వాస్తవానికి అభిషాలోమును ఓడించడం అభిషాలోముని శిక్షించడం దావీదుకు పెద్ద గొప్ప విషయమే కాదు ఎందుకంటే ఒక చిన్న రాయితో దేవుని సహాయం వలన గొలియాత్ వంటి గొప్ప శత్రువును జయించిన వానికి సింహము నోట నుండి బలమైన క్రూర మృగాల నోట నుండి తన గొర్రెలను కాపాడుకొని తన బలమేంటో చూపించిన దావీదుకు తన కుమారుడైన అభిషలోమును చంపడం కానీ శిక్షించడం కానీ పెద్ద విషయం కాదు కాకపోతే తండ్రి ప్రేమను బట్టి కుమారుని ఏమీ చేయకూడదు అనే ఒకే ఒక ప్రేమ కారణంతో తన కుమారునికి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది అభిషాలోము దావీదును హతమార్చి ఆ సింహాసనాన్ని తన వశం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు దావీదు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయాడు కొంతకాలం అయిపోయిన తర్వాత అభిషాలోము చచ్చిపోయాడు చనిపోయినప్పుడు దేవుని ప్రజలందరూ ఇస్రాయేల్ ప్రజలందరూ దావీదును మరల రాజుగా ఉండాలని కోరుకుంటున్నారు అనే సంగతి దావీదుకు తెలియగానే ఆయా ప్రాంతాలకు చెదిరిపోయిన దావీదు అతనితో ఉన్న కొంతమంది ప్రజలు ఎరుశలేముకు బయలుదేరారు అలా ఎరుసలేములకు బయలుదేరి వస్తున్న క్రమంలో ఒక పెద్ద ఆయన గారిని కలుసుకున్నాడు ఆ వ్యక్తిని గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం ఆ వ్యక్తి పేరు బర్జిల్ అయ్యి ఇతని గురించి సమూయలు రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయంలోనూ సమూయలు రెండవ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలోను మనం చూడగలుగుతాం ఈ బర్జిల్లయ్యి రోగిలిము అనే ప్రాంతానికి చెందినవాడు ఇతడు ఎనభై సంవత్సరాల వయసు కలిగినవాడు సమూయలు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై తొమ్మిది వచ్చిన వరకు చదువుకుంటే ఈ బర్జిల్లయ్యి గురించిన అనుభవాలను మనం చాలా స్పష్టంగా చూస్తాం ఎనభై సంవత్సరాల వయసు కలిగినవాడు బహు ఐశ్వర్యం కలిగిన వాడు ఇంత గొప్పవాడు దావీదును వెంబడిస్తూ దావీదుతో పాటుగా వెళ్ళాలని తీర్మానించుకున్నాడు ఈరోజు ఈ బజ్జిల్లయ్యి జీవితం నుండి మనం నేర్చుకునే పాఠాలు ఏంటో దేవుని సహాయం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా బర్జిల్లయి అనే మాటకు అర్థము ఇనుము వంటివాడు అని అర్థం ఇనుము చాలా బలంగా ఉంటుంది మనకు తెలుసు కదా ఇనుము ఎంత బలంగా దృఢంగా ఉంటుందో బజ్జిల్లై కూడా అంతే బలవంతుడు దృఢమైన శక్తి కలిగినవాడు ఒకవేళ బజ్జిల్లయ్యి ఎనభై సంవత్సరాల వయసులో యవనస్తులకు ఉండే అంత బలం అతనికి లేకపోయినా శారీరకంగా బలవంతుడు కాకపోయినా మానసికంగాను ఆధ్యాత్మికంగాను అతడు బలవంతుడు అనే విషయాన్ని మనం గుర్తించాలి బలవంతుడు కాబట్టే ప్రయాణంలో దావీదును కలుసుకొని అతనితో పాటుగా కొంత దూరం ప్రయాణం చేశాడు దావీదుతో వెళ్ళాలి అని తన మనసులో నిర్ణయించుకున్నాడు వయసు అతని జీవితంలో ఎంత మాత్రం ప్రభావం చూడలేదు దేవుని ప్రజలుగా మనం ప్రభువుని వెంబడించే విషయంలో దేవుని కార్యాలు చేసే విషయంలో దేవునిని ప్రేమించే విషయంలో బలవంతులై ఉండాలని వాక్యం సెలవిస్తుంది ఎఫెసిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదో వాక్యంలో పౌలు తెలియచేస్తూ తుదకు సహోదరులారా ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి దేవుని ఎందు బలవంతులై ఉండండి అని తెలియచేస్తున్నాడు ఈనాడు దేవుని ప్రజలైన వారందరూ కూడా ప్రభువు యొక్క శక్తిని బట్టి బలవంతులై ఉండాలి బలహీనులుగా ఉన్నప్పుడు అపవాదిని మనం జయించలేం అపవాది మన మీద దాడి చేసి మనను ఓడించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాడు ప్రతి దేవుని బిడ్డ ఆత్మలోనూ మానసికంగాను శారీరకంగా కూడా బలవంతులుగా ఉండాలనేది దేవుని కోరిక మరి ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది శారీరక బలం కోసం మంచి ఆహారం తీసుకుంటాం దృఢమైన పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటాం తద్వారా బలం పొందుకొని ఈ లోకల పనులను కూడా చేస్తుంటాం శారీరక బలం కోసం అంత ప్రయత్నిస్తున్న మనం ఆధ్యాత్మిక మానసిక బలం కోసం ఏం చేస్తే సంపాదించుకుంటామో బైబిల్ సెలవిస్తుంది నెహిమియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదో వాక్యం అని చదివితే అక్కడ నెహిమియా భక్తుల ద్వారా ఈ విధంగా వ్రాయబడి యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుకుంటారు నీవు దేవుని యందు ఎంతగా ఆనందిస్తూ ఉంటావో అంతగా ప్రభునందు బలవంతునిగా ఉంటావు దేవుని యందు ఆనందించడం అంటే అర్థమేంటి పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మాట్లాడుతూ ప్రభునందు ఆనందించండి మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించండి అన్నాడు వాస్తవానికి ఆ మాట చెప్పేటప్పుడు పౌలు ఒక రాజదర్బార్లోనో సుఖవంతమైన జీవితంలో లేడు కానీ చెరసాల్లో ఉన్నాడు అయినప్పటికీ పౌలు మనసు దేవుని ఎందు ఆనందిస్తుంది ఈరోజు నీవు అన్నీ బాగుంటే దేవునిలో సంతోషంగా ఉంటాను అన్నీ కలిసి వస్తే ప్రభువుని స్థుతిస్తాను అంటున్నావు కానీ నీ మనసులో ప్రభువుని కలిగి ఉంటే నీ హృదయంలో ఏసుక్రీస్తు ప్రభు వాక్యం ఉంటే శ్రమలైన కష్టాలైన మరణమైన రోగమైన ప్రభువునందు ఆనందిస్తూ ఉంటాం దేవుని వాక్యమునందు ఆనందించాలి దేవుని సహవాసమునందు ఆనందించాలి ప్రార్థన చేయుట ఎందు ఆనందించాలి ఎంతగా నువ్వు ప్రభునందు ఆనందిస్తూ ఉంటావో అంతగా అపవాదిని అపవాది యొక్క క్రియలను ఎదిరించే శక్తివంతునిగా బలవంతునిగా నీవు ఉంటావు అనే విషయాన్ని గుర్తించండి ఈనాడు చాలామంది విశ్వాసులు ఆత్మలో బలము లేనివారు శక్తి లేనివారు కాబట్టే మాటిమాటికి పడిపోతూ ఇంతకుముందు విడిచి వచ్చిన పాపం వైపుగా ఆకర్షితులై దేవుని గాయాలను తరచు దేవుని ఎందు బలవంతులుగా మనం ఉండి ప్రభువుని వెంబడించినప్పుడు దేవుని కార్యాలు మన ద్వారా జరుగుతాయి ఈ బర్జిల్ అయ్యి వయసులో ముసలితనం కలిగిన వాడేమో కానీ ఆత్మలో బలవంతుడు అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి రెండవదిగా ఆలోచన చేస్తే సమూహలు రెండవ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనంలో బర్జిల్లయ్యి రాజుతో పాటుగా నది దాటెను అనే మాటను మనం చూస్తున్నాం యోర్దాను నది దాటుకొని రాజును వెంబడించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ బర్జిల్ అయ్యి ఏమాత్రం వెనుక తీయక సందేహింపక ఇంత పెద్ద వయసులో కూడా ఆ యోర్దాను నది దాటుకుని రాజును వెంబడించినట్టుగా వాక్యలు మనం చూస్తున్నాం అంటే బర్జిల్ అయ్యకున్న ఉన్న ఆసక్తి తన ముందున్న ఆటంకాలను కూడా అధిగమించేటట్లుగా చేసింది బజ్జిల్లా వయసులో పెద్దవాడే కానీ రాజును వెంబడించే విషయంలో మాత్రం ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అడ్డులు వచ్చినా సరే ముందుకు వెళ్ళాలి అనే తీర్మానం అతన్ని ముందుకు నడిపించింది ఈనాడు చాలామంది యేసుక్రీస్తు ప్రభుని వెంబడించాలి ఆయన వాక్యాన్ని వెంబడించాలని కోరుకుంటారు దేవుని కొరకు నడవాలి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి నేను ప్రభులో స్థిరంగా ఉండాలని చాలా మంచి తీర్మానాలు తీసుకుంటారు మంచిదే అటువంటి తీర్మానం తీసుకోవడం అలాంటి ఒప్పుదలతో మనం నడవడం మంచిదే అయితే ఎంతమంది ఆ తీర్మానాల మీద కట్టుబడి ఉంటున్నారు వారి జీవితంలో ఏదో ఒక ఆటంకం వచ్చినప్పుడు అవరోధం ఎదురైనప్పుడు వెంటనే ప్రభువును విడిచిపెట్టి వెనుకకు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది కనబడుతుంటారు కొంతమంది మాట్లాడుతూ మేము వాక్యంలో ఉండాలని ప్రభువులో ఉండాలనుకుంటున్నాం కానీ కొన్ని పరిస్థితులను అధిగమించలేక మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నాను స్నేహితులు కావచ్చు డబ్బు కావచ్చు ఉద్యోగం కావచ్చు మరి ఏదైనా సరే ప్రభువుని వెంబడించకుండా నిన్ను అడ్డుపెట్టేదేంటి నీ ముందు ఆటంకంగా ఉండేదేంటి దేవుని కార్యాలలో ముందుకు కొనసాగకుండా నీకు ఆటంకంగా అవరోధంగా నిలిచేదేంటో ఎప్పుడైనా గుర్తించావా ప్రభుని వెంబడిస్తున్నప్పుడు ఎన్నో అవరోధాలు వస్తుంటాయి వాటిని అధిగమించే శక్తి కొరకు ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుడే మనకు సహాయం చేస్తాడు బర్జిల్లయ్య ముందు యోర్ధాను అడ్డు వచ్చినా సరే ఎంత మాత్రం వెనుక తీయక విశ్వాసంతో దాటుకొని వెళ్ళిపోయాడు ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు కనాను దేశాన్ని వాగ్దానంగా ఇచ్చాడు ఆ దేశాన్ని స్వతంత్రించుకునే క్రమంలో మొదటిగానే ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది కొంతమంది ఇస్రాయేల్ ప్రజలైతే ఈ మోషే వైపు చూసి ఏవయ మోషే ఐగుప్తులో మాకు సమాధులు లేవనుకుంటున్నావా ఇక్కడ చంపేద్దామని తీసుకొచ్చావా అన్నారు కానీ కొంతమంది ప్రజలు ప్రాముఖ్యంగా మోసే దేవుని వైపు చూసినప్పుడు వారి ముందు వచ్చినటువంటి ఎర్ర సముద్రం పాయలుగా చీలిపోతే ప్రజలు దానిలో నడుచుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత కాలంలో ఎరుకో అనే గోడలు అడ్డొచ్చినాయి దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఎరుకో గోడను కూడా కూల్చి వారు ప్రయాణంలో గమ్యానికి చేరేటట్లుగా ప్రభువు సహాయం చేశాడు ఈరోజు నువ్వు తలపెట్టే కార్యము నువ్వు చేయాలనుకున్న కార్యము మంచిదైతే నీతియుక్తమైనది అయితే దేవుని చిత్తములో అది జరుగుతున్నట్లయితే ఎన్ని అడ్డులు వచ్చినా ఆటంకాలు వచ్చినా ఆగిపోవద్దు ముందుకు సాగిపో ప్రభు సహాయం నీతో ఉంటుంది మంచి పని దేవుని చిత్తానుసారంగా పనిచేసే వాళ్ళతో దేవుని తోడు ఎప్పుడు ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు కూడా మర్చిపోద్దు ఒకవేళ విశ్వాస జీవితంలో ఆగిపోవడానికి రకరకాల ఆటంకాలు కనబడుతున్నాయా ప్రభు సహాయం కోరుకో ఎవర్ధానం వంటి పరిస్థితులు అడ్డొస్తున్నాయా దేవుని సందులో వేడుకో ప్రభు వాటిని దాటుకుని వెళ్ళే గొప్ప శక్తిని బలాన్ని నీకు అనుగ్రహిస్తాడని ఈ సందర్భంలో మీకు నేను తెలియజేస్తున్నా బజ్జిల్లయ్య గురించి మూడవ అనుభవాన్ని మనం చూస్తే ఇతడు ఐశ్వర్యవంతుడు అనే మాటను మనం చూస్తున్నాం ఐశ్వర్యవంతుడు ధనవంతుడు బజ్జిల్లయ్యి ఒకవేళ శారీరకంగా ఆ దేశంలో తన ప్రాంతంలో చాలా ధనాన్ని సంపాదించుకున్నాడు చాలా ఆ ఆస్తిని కూడగట్టుకున్నాడు అయితే బర్జిల్లయ్య గురించి మనం ఎందుకు ధ్యానిస్తున్నాం అతనిలో మనం నేర్చుకునే పాఠాలు ఏంటి అని మనం ధ్యానిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ మాట మనకు ఉపయోగపడుతుంది బర్జిల్లయ్యి ఈ లోకరీత్యా ఐశ్వర్యవంతుడు అయినప్పటికీ కూడా ఈ ఐశ్వర్యము ఈ సంపద ధనము తన కొరకు మాత్రమే కాకుండా ఆపదలలో అవసరతలో ఉన్నవారికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు దేవుని వాక్యం మనం చూస్తే సమూయలు రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయము చివరి రెండవ వచ్చినాల్లో మనం చదువుకుంటే దావీదు అతని సైన్యమంతా కూడా అరణ్యంలో ఉన్నారని అలసిన ఆకలితో ఆకలితో అని తలంచి ఎంతో విస్తారమైనటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా సమకూర్చి దావీదికి తన సైన్యానికి బర్జిలయ్యి పంపించాడు ఒకవేళ ఇతను ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని తనతోనే దాచిపెట్టుకుంటే అతని గురించి మనం చెప్పుకునేవారం కాదేమో కానీ దేవుడు ఎందుకు ఇతని గురించి రాయించాడంటే అతని ఐశ్వర్యం అతని సంపద పది మందికి ఉపయోగపడాలి అని కోరుకున్నాడు లూకాస్ వార్త పన్నెండవ ధ్యానంలో ఒక ధనవంతుని మనం చూస్తున్నాం ఆ ధనవంతుడు ఒకరోజు రాత్రి ఇలా మాట్లాడుకుంటున్నాడు నా ప్రాణమా తినుము త్రాగము సుఖించము అనేక సంవత్సరాలకు సరిపడినంతగా నీకు సంపాదించి పెట్టానని వెంటనే ప్రభు మాట్లాడుతూ ఒరే వెర్రివాడ ఈ రాత్రే నీ ప్రాణము అడుగుతున్నారు అంత సంపాదించుకున్నాడు అంత వెనకేసుకున్నాడు దానికోసం కొట్లు కూడా నింపుకున్నాడు కానీ ఏమైనా అనుభవించగలిగాడా దేవుడు మనల్ని ఆశీర్వదించే కొలది మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి దేవుడు మనల్ని హెచ్చించే కొలది ఇతరుల యొక్క దీవెనలో మనం కూడా పాలిపంపులుగా ఉండాలి తప్పించి ఆ ఆశీర్వాదము మన స్వార్థపూరితమై ఉంటే అది నిజమైన ఆశీర్వాదం కాదు ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ప్రభు మిమ్మల్ని చాలా దీవించారు ఆశీర్వదిస్తున్నాడు మరి మీరు దేవుని పనికి ఎంత దీవెనికరంగా ఉన్నారు ఇతరులకు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నారు ఎప్పుడైనా ఆలోచించారా తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో పౌలు తిమోతికి రాస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలించువారునై ఉండవలని వారికి ఆజ్ఞాపించము ఈ లోక ధనవంతుల గురించి బైబిల్ ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడట్లేదు కానీ ధనమే ప్రాపకమని ధనమే సమస్తమని ఎవరైతే భావిస్తారో వారిని గురించి మాత్రం బైబిల్ గద్దిస్తుంది పౌలు కూడా తిమ్మతికి రాస్తూ మనము రాబో జీవం విషయంలో మేలు సంపాదించుకోవాలంటే మన ధనం విషయంలో ఇతరులకు పాలిచ్చేవారు గాను ఔదార్యం కలిగిన వారు ఉండాలి అంతేకాకుండా సత్క్రియలో ధనమును సంపాదించుకోవాలి ఈ నువ్వు సంపాదించుకున్నావా ధనం ఎంత సంపాదించుకున్నా అవి నీతో రావు ఒకప్పుడు అవన్నీ అంతరించిపోతాయి నువ్వు సంపాదించుకున్న ఇల్లు నువ్వు సంపాదించుకున్న బంగారము డబ్బు ఇవన్నీ కూడా ఒకప్పుడు నీతో పాటుగానే ఈ లోకంలో ఆగిపోతాయి కానీ నీవు సంపాదించుకున్న సత్క్రియలు మాత్రమే ఈ లోకంలో ఎప్పటికీ నిన్ను ఐశ్వర్యవంతునిగా గుర్తించేటట్లుగా చేస్తాయి ఈరోజు నీకు ప్రభు ఇచ్చిన ఆశీర్వాదంలో ఎంతవరకు నువ్వు ఇతరులకు పాలించేవాడిగా ఇతరులకు ఔదార్యం చూపేవాడుగా ఉన్నావు ఈ బర్జిల్ అయ్యి ఐశ్వర్యవంతులే కానీ ఆ ఐశ్వర్యాన్ని తన స్వార్థం కొరకు మాత్రమే కాదు ఇతరులకు ఉన్నాడు అందుకోసమే బర్జిల్ అయ్యి ఎంతో దీవిను పొందినవాడు అనే విషయాన్ని మనం గమనించాలి బర్జిల్లయ్యి తన జీవితంలో రాజును వెంబడించే విషయంలో ఎంతో నమ్మకంగా బ్రతికాడు అలాగే తనకున్న సహవాసము ఆసక్తి తన కుమారుని కూడా ఉండాలనే ఉద్దేశంతోనే తన కుమారుణ్ణి రాజుతో పాటుగా వెళ్ళాలని రాజు దగ్గర మనవి చేసుకున్నాడు ఈరోజు మనము మన పిల్లలకు మన తర్వాత తరానికి దేనిని వారసత్వంగా ఇస్తున్న భక్తి విశ్వాసాలను ప్రభు మీద ఉన్న నమ్మికను పరిశుద్ధ జీవితాలను వారసత్వంగా ఇవ్వగలుగుతున్నామా లేకపోతే మీతోనే మీ ఇంటిలో భక్తి చేసేవాళ్ళు ప్రభుని వెంబడించే వాళ్ళు ఆగిపోతున్నారనేది ప్రశ్నించుకోవాలి యేసు ప్రభు యొక్క శిష్యులలో ప్రథమ శిష్యుడు అంద్రేయ ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన సత్యాన్ని గుర్తించిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి అందరే యొక్క సహోదరిని అనగా పేతుర్ని కూడా నడిపించాడు పేతురు తన జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టడం ద్వారా ఎంత గొప్పగా వాడబడ్డాడో పేతురు క్రైస్తవ సంఘానికి ఎంత ప్రయోజనకరమైన రాయిగా ఉన్నాడో అతని జీవితం నుంచి మనం చూడగలుగుతున్నాం ఈరోజు మనము బర్జిలయ్యవలే మన విశ్వాసాన్ని మన తర్వాత వారికి వారసత్వం ఇద్దామా బర్జిల్లయ్య చేసిన మనవిని బట్టి దావీదు తన చివరి కాలంలో తన కుమారుడైన స్థలోమోన్తో మాట్లాడుతూ రాజు బల్ల దగ్గర భోజనం చేసే ఆధిక్యతను బర్జిల్లయ్య కుమారులకి ఇవ్వాలని సూచించినట్లుగా రాజుల మొదటి గ్రంథం రెండవ అధ్యయనం మనం చూస్తున్నాం ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో బర్జిల్లయ్య వంటి ఆధ్యాత్మిక అనుభవాలు మనం కూడా అలవర్చుకోగలిగితే ఖచ్చితంగా ప్రభు దీవెన పొందుకుంటాం బర్జిల్లయ్యే శరీర రీత్యా బలహీనుడు వృద్ధుడే కానీ ఆత్మలో బలవంతునిగా ఉన్నాడు బర్జిల్ అయ్యి ఎన్ని అవరోధాలు ఆటంకాలు వచ్చినా రాజును వెంబడించే విషయంలో ఏమాత్రం వెనుకంజ వేయలేదు అయ్యి ఐశ్వర్యవంతుడే కానీ తన ఐశ్వర్యం అవసరతల్లో ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంచగలిగాడు చివరిగా అయ్యి తను రాజును వెంబడించిన విధానం విశ్వాసం తన కుమారును కూడా అందించాడు ఇటువంటి ఆధ్యాత్మిక లక్షణాలను మనం కూడా అలవర్చుకొని క్రీస్తు ప్రభుని నమ్మకంగా వెంబడిస్తూ అనేకులను ప్రభువైపు త్రిప్ ఉండడానికి ప్రభు మనకు సహాయించినట్లుగా ప్రార్థన చేద్దాం దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె